అనేక గ్రంథాలు సెలవిస్తున్నాయి, సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వలోకం యొక్క పాపము పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణము తప్పనిసరి. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ పరమాత్ముడే పుణ్యము గట్టుకొని పాపిష్టి మనిషి కొరకు బలియాగము కావాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. నువ్వు నేను దేహముతో చేసిన ప్రతి పాపము వల్ల యేసుక్రీస్తు యొక్క దేహాన్ని ఎలా దున్నివేశారో చూస్తారా? Non fortius! Nomen! బలి పశువును కొట్టినట్టుగా మాంసపు ముద్దగా మార్చి పడేశారు. కారణం తెలుసా సహోదరి సహోదరా? నువ్వు నేను చేసిన పాపిష్టి పనులను బట్టి యేసుక్రీస్తు యొక్క దేహము రక్తపు ముద్దగా మారింది. అంతేనా, మన చేతులతో చేసిన పాపిష్టి పనులను బట్టి, దొంగతనం చేసిన చేతులను బట్టి, తప్పుడు పనులు చేసిన చేతులను బట్టి మనకు శిక్ష రావాలి. ఆ శిక్ష మనం భరించలేమని మన చేతులతో చేసిన పాపిష్టి చేతలను బట్టి యేసుక్రీస్తు యొక్క చేతులు ఏమైనాయో తెలుసా? చేతికి తాడు పెట్టి ఆ చేతులు లాగి పడేశారే. రక్తము చిందించబడకపోతే పాపక్షమాపణ లేదు. కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు యొక్క చేతులను సిలువకు అప్పగించాడు. సహోదరా సహోదరి, పెళ్లి కాకుండానే పాపిష్టి పనులు చేయడానికి పరుగులు తీసిన నీ యొక్క కాళ్ళు, పెళ్ళైనప్పటికీ భార్య ఉన్నప్పటికీ భర్త ఉన్నప్పటికీ శరీర ఈచ్ఛతో రగిలిపోతున్న నీవు పాపము చేయడానికి పరుగులు తీసావే. నీచమైన దుర్మార్గమైన పనులు చేయడానికి పరుగులు తీసామే. అలా పరుగులు తీయడానికి మన కాళ్ళు ఎన్ని తప్పుడు త్రవల్లో నడిచినయో, ఏ సందుల్లో గొందుల్లో పార్కుల్లో తిరిగినయో నీకు బాగా తెలుసు. చేసిన పాపిష్టి పనులను బట్టి, నడిచిన పాపిష్టి నడకను బట్టి మన కాలల్లో శిక్ష పడాలి. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక, మనల్ని పిల్లలుగా భావించాడు గనుక ఆ శిక్షను భరించలేమని తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు యొక్క పాదాలని శిక్షకు అప్పగించాడు. ప్రియ సహోదరి సహోదరా, పాపము చేసింది మనము ప్రాయశ్చిత్త బలిగా అప్పగించుకుంది ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతిఫలం ఏమిటి? శిక్షించబడవలసిన మనకు శిక్ష తప్పించబడింది. ఎందరైతే క్రీస్తు సిలువలో చేసిన ఆ త్యాగము నా కొరకే, ఆ బలియాగము నా కొరకే, నువ్వు నేను మనము చేసిన తప్పులను భరించటానికి, తన్నులు తినడానికి, చెంప దెబ్బలు తినడానికి కన్న తల్లి కూడా తండ్రి కూడా ముందుకు రారు. కానీ మనం చేసిన పాపిష్టి పనులను క్షమించడానికి సాక్షాత్తు దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము నీ స్థానంలో, నా స్థానంలో,
నీకు నాకు రావలసిన శిక్ష అంతా భరించాడు, శిక్షను సహించాడు, మనందరికీ పాపక్షమాపణ ప్రసాదించాడు. ఏ యేసైతే నీకోసం సిలువలో మరణించి రక్తము కార్చాడో ఆ యేసు సిద్ధంగా ఉన్నాడు నీ పాపమును క్షమించటానికి. నీకు రాబోతున్న నిత్య నరకాగ్ని శిక్ష నుంచి తప్పించి నిత్యము తనతో జీవించే భాగ్యాన్ని ఇవ్వడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ క్షమాపణ పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?